Hi. Ela unna? Chala 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 bond. Ela unna? Super. Hindi, our person waiting. Endu? Oh, ek waitress suna kada, our person na kosam. Na boyfriend kosam. Boyfriend. ये उन्नड़ कोड़े था सर पने हुए ये एंटी माय कुकू ये तो चप्पला ना उछुंटा गया चप्पल ते लास्ट वक्त में ये चला प्रेजेंट तू मेरे बॉयफ्रेंड पेरेंट तो तेरे साथ ही चप्पल तो पेरा देना निकलते यार तो वक्त में ना हम देखे ब्रेकअप आए पे ना मना ब्रेक दिन को नहीं चाहिए ना माँ అసలు బ్రేకప్ అయ్యిందా అన్నట్టు అడుగుతున్నావు. ఏ ఎప్పుడైంది మన బ్రేకప్? అబ్బా నీకు అసలు ఆస్కర్ అవార్డు రావాలి కానీ ఈ రోజు లెటర్ అయితే వచ్చింది. నిన్ననే తీసుకురా చెప్పలేదా? తీసుకున్నావా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నేను బుక్ చదువుతున్నా బుక్ ఎవరి గురించి పిచ్చల దూరం ఎలా ఉండాలంటే ఈ బుక్ అన్నమాట. ఇంకా ఏం గల్లీకో పోరింగ్ పటాయిస్తున్నావు అంటే ఏం సంగతి? పటాయించాలి కదా కొందరు వదిలేసినప్పుడు. ఫ్రెండ్స్ తొక్కలేదు కానీ మీ లైఫ్ ఎట్లుంది చెప్పండి? నా లైఫ్ చాలా 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 బాగుంది. ఇంకా బాయ్ ఫ్రెండ్ ఉన్నారు కదా బాగా పెట్టండి. ఫస్ట్ ఆ పని కానీ కదా ఎవరు అక్కడ ఎవరు లేరు. కాల్స్ మెసేజెస్ ఆయన నాకేం ఆయన దీని గురించే కదా మనం బ్రేకప్ అయిపోయింది. నీకు మొబైల్ చూడకూడదు, నీ మెసేజెస్ చదవద్దు. నేను మాత్రం నా పాస్వర్డ్, నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని పాస్వర్డ్స్ నీకు ఇచ్చేయాలి. నేను ఎప్పుడు ఇవ్వలేదు అడిగింది. నీకేం గుర్తులేవని నాకు అర్థమైంది. కథం కథ అన్నట్టు మొత్తం మర్చిపోయి వచ్చాను. చేయలేదా? పాస్ట్ ఇస్ పాస్ట్. ఆ రోజు నువ్వు హర్ట్ చేసిన దానికి ఇంకా నేను మర్చిపోలేదు. నేను హర్ట్ చేయలేదు, నువ్వు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నావు. ఆ రోజు నువ్వు చేయకుండా ఉంటే అట్లా? ఆ రోజు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంది నువ్వు, నీ వల్ల ఇదంతా జరిగింది. ఇప్పుడు వచ్చి హాయ్ హలో అంటే మాట్లాడేస్తాను అనుకుంటున్నావా? ఆ రోజు నేను ఏం చేసినా నీకోసమే కదా చేసింది. ఏం చేసావు? నా మీద దబాయించి నన్ను పాయింట్అవుట్ చేసి నా మిస్టేక్ చూపించడమా? ఓ మర్చిపోయావు అనుకుంటా, కానీ నేను మర్చిపోలేదు. అసలు నేను నీతో ఉంటే నువ్వు అసలు హ్యాపీగా లేనలేవు కదా, అందుకే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయా. అఫ్కోర్స్ నీకే చాలా తహతహ ఉంది నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో, నేను ఎవరి కోసం వెయిట్ చేస్తున్నా. అయినా నీకు ఎందుకు బ్రేకప్ అయిపోయింది, ఎప్పుడో విడిపోయాను కదా, ఇన్ని మంది తర్వాత ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అన్ని క్వశ్చన్స్? కలిస్తే అడిగేస్తావా? రేపు పెళ్ళైపోయి నన్న హస్బెండ్తో కనిపిస్తే అప్పుడు కూడా అడిగేస్తావా? ఇలాగే లవ్ అంటే లవ్ అనేది అమ్మాయి మీతో పాటు రిలేషన్లో ఉన్నప్పుడు చూసుకోవాల్సింది, ఆ తర్వాత బ్రేకప్ అయిపోయినాక కాదు. ఓకే, నీ లైఫ్లోకి ఎవరైనా వచ్చారా? వస్తే మాత్రం ఏంటి? చెప్తున్నాను కదా నా లైఫ్లోకి ఎవరైనా వస్తే మాత్రం ఏంటి. ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నావు అంటే ఐఎమ్ ష్యూర్ నీకు నీ లైఫ్లో ఎవరో నాకన్నా బెటర్ అమ్మాయి దొరికే ఉంటుందని. సపోజ్ నీ లైఫ్లోకి నాకన్నా బెటర్ అమ్మాయి ఇంకెవరైనా వచ్చి ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నన్ను అడుగుతున్నావు కదా, నీకు లేదా గర్ల్ ఫ్రెండ్?
గర్ల్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ ఉంది ఉండకుండా ఉంటారా? చాలా డెవలప్ అయ్యాం ఉండాలి, ఈ మాత్రం డెవలప్మెంట్. డెవలప్మెంట్ లేకపోతే ఎక్కడ నడుస్తుంది? గర్ల్ ఫ్రెండ్ పెట్టుకొని ఇప్పుడు నన్ను నన్ను కలవడానికి వచ్చావు? ఏ అంటే నేను లవ్ చేసుకుంటాను. సెన్స్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉండడం ఏంటి, నా మళ్ళీ నా దగ్గరకు రావడం ఏంటి? గర్ల్ ఫ్రెండ్ వేరే, లవ్ వేరే కదా. ఇప్పుడు నేను లవ్, అబ్బాయిలకి గర్ల్ ఫ్రెండ్ వేరే, ఫ్రెండ్ వేరే, లవర్ వేరే. ఇప్పుడు అమ్మాయి వచ్చేసి గర్ల్ అంటారు, దానికి తోడు ఫ్రెండ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంతే. ఇప్పుడు అబ్బాయి నేను గర్ల్ ఫ్రెండ్ ఏ కదా, నేను గర్ల్ ఫ్రెండ్ ఏ కాదు కదా, గర్ల్ ఫ్రెండ్ ఏ కదా, కాదు లవర్ కదా. నువ్వు డిఫరెన్స్ అంతకు మించి గర్ల్ ఫ్రెండ్ కంటే మించి చూడు. ఇవన్నీ వేస్ట్, అనవసరమైన క్వశ్చన్స్ వేయకు. ఓకే, మనం విడిపోయి కొన్ని మంత్స్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ నేను కనపడగానే వచ్చి నాకు బాయ్ ఫ్రెండ్ ఉందా, ఎవరైనా ఉన్నారా, ఈ రిలేషన్ ఉన్నావా, ఇవన్నీ క్వశ్చన్స్ వేయొద్దు. అవన్నీ అవసరం లేదు. ఓకే, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. సరే, ఒక చిన్న డౌట్, నువ్వు నన్ను లవ్ చేయలేదా? ప్లీజ్ ఇంకా ఆపు ఈ క్వశ్చన్స్ అన్ని. నేను ఈ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయలేను. ఒక్కసారి నా కళ్ళలో చూసి చెప్పు, అదే మాట. ఐ హేట్ యూ. ఓకే, అండ్ నీకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఐ డోంట్ మిస్ యూ, ఐ డోంట్ లవ్ యూ. నువ్వు నన్ను ప్రేమించట్లేదని ప్రూవ్ చేసుకో. నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, నన్ను ఒక్కసారి కూడా నువ్వు మిస్ చేయట్లేదా? లేదు, ఐ డోంట్ మిస్ యూ. ఏ ఎందుకు అలా? నిజం చెప్పు, యు డోంట్ మిస్ మీ? నో, ఐ డోంట్ మిస్ యు. ఏ నువ్వు మిస్ అవుతున్నావు? నో, నువ్వు అసలు నాకు గుర్తులేదు. నేను అయితే రోజు తలుచుకొని తలుచుకొని ఉంటున్నా, నువ్వు మిస్ అవుతున్నావు, నాకు అర్థమవుతుంది. నువ్వు తలుచుకుంటే ఏంటి, ఐ డోంట్ మిస్ యు. ఓకే, నా హార్ట్ చెప్తుంది అట్లా. హలో, ఆ బేబీ ఎక్కడ? అదేం లేదు, అదేం లేదు. ఓకేనా, ఈవినింగ్ కలుద్దాం. ఓకే, బై బేబీ, బై. మనీషా? మనీషా అండి. కొత్త గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్. సిగ్గు లేదా? సిగ్గు మనకి లేదు. అది అంటే ఒక 5 మంత్స్ అయిపోతే ఇంకా వేరే అమ్మాయిని మెయింటైన్ చేస్తావా? హలో వెయిట్, ఏ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్, జస్ట్ గర్ల్ ఫ్రెండ్ అంతే. ఆయన నాకు చెప్పనవసరం లేదా? ఎందుకు ఇంత కోపం వస్తుంది నీకు? ఎందుకు రాదు? నువ్వు లవ్ చేయట్లేదు. నేను మర్చిపోలేదు. ఐ లవ్ యూ. ఇంత ఎమోషన్ పెట్టుకొని లోపల లవ్ చేయట్లేదని ఎట్లా అంటావు? నిన్నే ఇంత లవ్ పెట్టుకొని ఎన్ని రోజులు నేను చెప్పదు. నిన్నే అడిగేది. నువ్వెందుకు చెప్పలేదు ఐ లవ్ యూ అని? ఇప్పుడు ఇదిగో కావ్య, ఒక్క అమ్మాయి అబ్బాయికి ఐ లవ్ యూ చెప్తే ఎట్లుంటుంది తెలుసా? నో వర్డ్స్, మాటలు రావు. తిరిగి చెప్పడానికి చాలా బాగుంటాయి. బీ ప్రాక్టికల్. నువ్వు అప్పుడు నన్ను ఎందుకు వెళ్ళనిచ్చావు? ఆ రోజు గొడవ జరిగినప్పుడు నన్ను ఎందుకు ఆపలేదు? ఎందుకంటే అప్పుడు జాబ్ టెన్షన్స్ అండ్ ప్రాబ్లమ్స్ వల్ల వదిలేసి వచ్చింది. సో ఇప్పుడు కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి, అలానే నన్ను వదిలేస్తావా మళ్ళీ? లేదు, ఎందుకంటే అప్పటి నుంచి నేను మర్చిపోను. ఇలాంటి ఎమోషనల్ డైలాగ్స్ చెప్పి నన్ను అప్పుడు పడేసావు. ఇప్పుడు నో ఛాన్స్. నేను ఎందుకు నమ్మాలి? నేను ఇట్స్ ట్రూ, నేను మర్చిపోతే నేను కలవడానికి ఏది ఎందుకు వస్తా? నువ్వు ఈడుంటావు నాకు ఎట్లా తెలుసు? ఎలా తెలుసు? తెలుసుకున్నా. ఇన్ని రోజులు టైం పట్టిందా తెలుసుకోవడానికి? ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసుకున్న వరకు ఈ టైం పట్టింది. నా ఫ్యూచర్ మొత్తం నువ్వే కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ కావాలి. క్లియర్ అవ్వవా, క్రియేట్ అవుతాయి నా వల్ల. క్లియర్ జస్ట్ నా ప్రాబ్లమ్, నా వల్ల నేర్పిల్ అవ్వాలి. ఇట్స్ మై ప్రాబ్లమ్ ఇప్పటి నుంచి. ఐఎమ్ ప్రామిస్, ఐఎమ్ రాజేందర్. ఓకేనా, ఫాలో దీన్ని చాలా బాగా చూసుకో.
హై డ్రామాలు ఆడినా ఎంత ఎమోషనల్గా మనం రీచ్ చేసినా నేను ఇప్పుడు నేను లాక్ చేయాలి. ఓకే క్లియరా? చూడు నువ్వు ఇంకెన్ని హై డ్రామాలు ఆడినా ఎన్ని ఓవర్ యాక్షన్ చేసినా నేను పడను. ఓకే నౌ యూ కెన్ చెప్తున్నావు కదా ఈ నాటకాలని బంద్ చేసి. పిచ్చా, ఏమైంది? ఎందుకు నీకు ఇంతవరకు జరిగిన ఇక్కడ ఏం అర్థం కాలేదా? అరే ఫస్ట్ అమ్మాయిలను అర్థం చేసుకోనరా. నేను ఐ లవ్ యూ చెప్పాను. ఓకే నీ మొబైల్కి ఎవరో ఒక అమ్మాయి కాల్ చేసిందంటే ఎవరు అని అడిగింది నేను. ఎందుకురా నేను జెలస్గా ఫీల్ అయ్యేది? నేను ఇంకో వేరే అమ్మాయి ఎవరు నేను లవ్ చేయొద్దనే కదా, నీ లైఫ్లో ఇంకొక అమ్మాయి రావద్దనే కదా. హలో, yes, so మేము వాలంటైన్స్ డే స్పెషల్ ఒక వీడియో చేసినాం కదా, ఇందులో మేము ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటంటే లవర్స్ ఎవరైతే ఉంటారో జంటలు పెళ్లి చేసుకోవాలనుకుంటే గనక లైఫ్ ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే ఫస్ట్ పేరెంట్స్తో కన్వే చేయండి. వాళ్ళు ఒప్పుకుంటే గనక పెళ్లి చేసుకోండి, లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి మరీ పెళ్లి చేసుకోవద్దని మేము అందరం అనుకుంటున్నాము. సో రాజేందర్, వాట్ యు సే? సో గైస్, ఇంకోటి ఏముందంటే చిన్న చిన్న గొడవలు వస్తే లవర్స్ అన్నాక దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఇంకా ముందుకెళ్ళండి, హ్యాపీగా ఉంటారు అందరం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.